నేను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని నరహరి. నేను కాలేజీ ప్రిన్సిపాల్ గారి రిటైర్ అయినాను. ఈ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము 95 ఇరవై మూడేళ్లుగా నడుస్తూ ఉంది. ఇది వెంకటస్వామి గారు ఉన్నప్పుడు లేబర్ మినిస్టర్గా సెంట్రల్లో ఉన్నప్పుడు వచ్చింది. ఇది ఆనాడు ఏమి ఫిక్స్ అయిందో అదే ఇవాటి కూడా వస్తూ ఉంది. వాళ్ళు ఒక్కొక్కరు 70-80 వేలు జీతం తీసుకుని రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇవాళ 1000-2000 ఎక్కువ లేదు. చాలా మందికి 190 మంది అంటే దేశవ్యాప్తంగా 60 లక్షల మంది ఉన్నారు. మన తెలంగాణలో 2 లక్షల మంది పైన ఉన్నారు. వీళ్లకు చాలా 90% మందికి 600-700 పెన్షన్ వస్తూ ఉంది. ఇది చాలా భయంకరమైన విషయం. ఇది ఆనాడు అంటే 23 ఏళ్ల కింద ఏది ఉందో ఇవాళ అదే ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ జరుగుతుంది. జీతం రివిజన్ అయినప్పుడల్లా స్కేల్ రివ్యూ అవుతుంది. కానీ వీళ్ళకి మాత్రం రివ్యూ కాదు. మనం డిమాండ్ చేసేదే, మా డిమాండ్ ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కనీస బేసిక్ పే 18,000 అని చెప్పింది. మేము ఈ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95లో ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకు 9,000 కనీస పెన్షన్ ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. తాత్కాలికంగా జవడేకర్ చెప్పిండు 2014 ఎన్నికల ముందు 3,000 ఇస్తామని. ఆ కనీసం తాత్కాలికంగా 3,000 ప్లస్ డిఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. వాళ్ళు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అమ్ముకున్న పెన్షన్ మళ్ళీ 15 సంవత్సరాల్లో వెనక్కి వస్తుంది. కానీ వీళ్ళకి అది అవకాశం కూడా లేదు. ఆ పెన్షన్ వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాము. అట్లాగే వీళ్ళకు వైద్య సదుపాయాలను కూడా కలిగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కొత్తగా రిటైర్ అయ్యేవాడు పెన్షన్ అమ్ముకునే అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నాము. ఇది 23 సంవత్సరాలు పడి పెరుగుతున్న అన్యాయాన్ని ఇప్పటికైనా పునరుద్ధరించాలి అని మా కోరిక. ఈ పోరాటం చేస్తున్నాము. 13/8/2018 నాడు వరకత్వాలలో మొదలుపెట్టాము. ఇవాళ చివరి రోజు మద్రాసులో వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఇవాళ మహాసభ జరగనుంది. ఈ మహాసభలో ఆల్ ఇండియా ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు, అట్లాగే సిఐటియు నాయకుడు వైస్ ప్రెసిడెంట్ పద్మనాభన్ గారు, ఏఐటియూసీ సెక్రటరీ సుకుమార్ దామలే, అట్లాగే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ నాయకుడు రమేష్, వీళ్ళు ధర్మధనని మా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ పెన్షన్స్ అసోసియేషన్స్ ఆయన కన్వీనరు మాట్లాడతారు. ఇవాళ ఎంఎల్ రెడ్డి గారు కృష్ణమూర్తి అధ్యక్షత వహిస్తారు. ఈ పోరాటం ఇది ఇవాళ ఆగరు. మేము కనీస పెన్షన్ 9,000 వచ్చేదాకా పోరాటం సాగిస్తాం.